నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ తెలిపారు. ప్రజల నుంచి కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్సీలకి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 50 దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది, కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సిండి. అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి, కొన్ని సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లాన్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ఇచ్చారు, కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్లు కట్టిన దాకా. కాబట్టి అందులో తప్పు లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం.